श्री गुरुभ्यो नमः, मातृभ्यो नमः, पितृभ्यो नमः, श्री विजय दुर्गा परादेवताभ्यो नमः। सद्गुरु श्री विजय दुर्ग पीठाधिपतुल वारी दिव्य आशीस्सुलतो इवाल्टि रोजु मनं महा विशेषमैनटुवंटि खड्गमालोनि 12వ నామమైనటువంటి వన్నివాసిని ఈ తల్లి పంచదశ నిత్యలలో 5వ రూపంగా చెప్పబడుతూ ఉంది। ఈవిడ యొక్క భావాన్ని ఆ మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం। మూలాధార చక్రానికి ఏదైతే ఉన్నదో అది వన్ని మండలము అని అంటాం। పరమావకాశానికి పేరు, అక్కడనే ప్రకాశించుచున్నది। వన్ని అనగా మూడు సంజ్ఞలు అని అర్థమండి। కాబట్టి సూర్య చంద్ర అగ్ని మండలంలో నివసించునది అని అర్థంగా చెప్పవచ్చు। అగ్నికి సప్తజీవుడు అని చెప్పేటటువంటి పేరు ఉంది। మనం ఈ యొక్క హోమాన్ని నిర్వహిస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ ఎనిమిది దిక్కులలో మనం ఆ యొక్క అగ్నిని ఆవాహన చేసేటప్పుడు చెప్పేటటువంటి పేర్లు ఈ సప్తజీహ్వా అంటే అర్థం ఎవరు అంటే కాళి, కరాళి, మనోజవ, సులోహిత, సుధూమ్రవర్ణ, స్ఫులింగిని, విశ్వరుచి అనునవి సప్తజీహ్వలు। మనం అగ్ని నుండి యొక్క హోమం చేసేటప్పుడు సమర్పించేటటువంటి హవీస్ ఏదైతే ఉన్నదో మొదలైన వస్తువులను ఈ సప్తజీవులే గ్రహిస్తాయని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారండి। కాబట్టి సప్తజీవులు ఏవైతే ఉన్నాయో ఈ హవిస్సును గ్రహించేటటువంటి శక్తులుగా చెప్పడం జరుగుతుంది। వీటినే మనం జ్వాల రూపాలు అని అంటాం। ఇటువంటి వాటితో కూడినటువంటి వన్నీయందు వసించేటటువంటి ఆ తల్లి ఎవరు అంటే వన్నివాసిని అని చెప్పడం జరిగిందండి। ప్రథమాది సప్త విభక్తులు సప్తజిహ్వలు అని వేదం అండి। ఇందులో అగ్నికార్యం నిర్వహించుకునే వారందరికీ కూడా తెలుసు ఈ యొక్క చత్వారి శృంగ అనేటటువంటి ఒక నామంతో చేసేటటువంటి ఆ యొక్క విశేషమైనటువంటి అగ్ని కార్యంలో చిదగ్నికుండ సంభూత మహాశక్తి కుండలిని అనేటటువంటి లలితా సహస్రనామాలని కూడా ఈ అర్థమే చెప్తుందండి। ఈమెనే చిద్వహ్ని జ్ఞానాగ్ని అని కూడా చెప్పడం జరుగుతుంది। ఇంకా మనం పరిశీలనగా వెళితే శ్రీచక్రం నందు 5 శక్తి కోణాలు, 4 శివకోణాలు ఉన్నట్టుగా చెప్తారు। శివకోణాలు అంటే వీటికన్నింటినీ కూడా వన్ని కోణాలు అని కూడా పిలుస్తారు। ఈ వన్ని కోణాల యందు ఉండేటటువంటి శక్తినే వన్నివాసినిగా కూడా చెప్పడం జరుగుతుందండి। ఈ వైశిష్టమైనటువంటి ఈ యొక్క కార్యక్రమంలో అరుణోపనిషత్తులో అగ్నిమిచ్చద్వం భారత అనేటటువంటి ఒక మంత్రం ఉంటుంది। భా అనగా ప్రకాశించునది, కాంతి ప్రకాశము, భారతి అంటే సరస్వతి, వీరికి శ్రీవిద్య అని కూడా పేరుంది। కాంతి రూపమైనటువంటి ఈ దేవత యందు రత అంటే ఆసక్తికరవారై ఉపాసించురు అనేటటువంటి అర్థాన్ని కూడా మనం చెప్పడం జరుగుతుంది। వారే భారతులు అనగా వన్నివాసినిగా ప్రకాశించు ఈ జగన్మాతను ఉపాసన చేయవలసినది అని మంత్రార్థం వస్తుంది। ఈ వన్నివాసినే కుండలిని అని అంటామండి। సజంగా కుండలము అనగా వలయం అన్నమాట। ఈ ఆకారంలో మూలాధారంతో సహా నిద్రావస్థలో ఉండినటువంటిది కుండలిని అని చెప్పడం జరుగుతుంది। ఈ భుజంగం అంటే పాము యొక్క ఆకారాన్ని కలిగి ఉంటుంది। వీరు యోగమును అభ్యసించి సుషుమ్న మార్గమును ప్రవేశించి ఇచ్ఛా అనేటటువంటి దండంతో ఈ కుండలీ శక్తిని లేపి ఆమె సహాయంతో షట్చక్రాల్ని భేదించి సహస్రాకారములలో అమృత రూపంలో ఉండేటటువంటి శివపార్వతులను చక్కగా దర్శింపజేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వైశిష్ట్యాన్ని ఈ మంత్రార్థం మనకు తెలియజేస్తుంది। ఈమెయే స్వాదిష్టాన చక్రంలో వన్నివాసన ఉండేటటువంటి వన్ని రూపంలో ప్రకాశించేటటువంటి దేవతగా చెప్పడం జరుగుతుందండి। ఇంకా కొంచెం పరిశీలనకు వెళ్తే బండాసురుని యొక్క సేనాధిపతులు శక్తి సైన్యాన్ని రాత్రిపూట చీకటిలో వెనుక నుండి ముట్టడించడం జరిగింది। వన్నివాసిని అగ్నికి సంబంధమైనది కాబట్టి ఆవిడ తేజరూపిణి। ఆ ప్రకాశంలో బండాసురుని సైన్యాన్ని చంపడం నిత్యులకు చక్కగా సులువైందండి। ఇంకో విధంగా ప్రకాశం అంటే జ్ఞానానికి చిహ్నంగా చెప్పడం జరుగుతుంది। బండాసురుని యొక్క సేవలు రాత్రి చీకట్లో అంటే అజ్ఞానానికి చిహ్నం, ప్రకాశం అనేటటువంటి ఆ జ్ఞానం అజ్ఞానమనేటటువంటి అంటే బండాసురుని సైన్యాన్ని చీకటిని పూర్తిగా తొలగిస్తుంది అని చెప్పడం జరిగింది। ఇంత వైశిష్ట్యమైనటువంటి యొక్క
వన్నివాసిని అనేటటువంటి నామాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా సద్గురువు యొక్క సంపూర్ణమైన అనుగ్రహం ఏర్పడి ఏ లోటు లేకుండా ఎప్పుడూ చల్లగా ఉండాలి. హరి ఓం తత్సత్.